ఈరోజు రాత్రివేళ దేవునికి సన్నిధిలో కలిసి వచ్చి దేవుని నామాన్ని గణపరచడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనల్ని అందరినీ కూడా అధికంగా దీవించును గాక. పోయిన రోజుల్లో మనం దేవుని యొక్క వాక్యంలో నుంచి ఆదాము గురించి మనం కొన్ని విషయాలు నేర్చుకొని వస్తున్నాం. నిన్నటి దిన్న మనం చెప్పి ఆపిన విషయం మీకు గుర్తుందా? ఆదామును దేవుడు తోటలో ఉంచారు, తోటను ఏం చేసుకోమన్నారు? తోటలో ఉన్న పనులు చూసుకొని తోటను సంరక్షణ పరిచి తోట తన బాధ్యతలు ఇచ్చినప్పుడు తన బాధ్యతను తన నెరవేర్చలేని కారణముగా తోట ఏమైంది? తన చేతిలో నుంచి కోలిపోయిన పరిస్థితి జరిగింది. కానీ కొత్త నిబంధనకు వచ్చినప్పుడు సంఘము తోటగా దేవుడు మన చేతికి అప్పగించారు. దానిని ఏం చేయాలి? మనం సంరక్షించాలి, దాన్ని ఏం చేయాలి? సేద్యపరచాలి, దాన్ని ఏం చేయాలి? ఫలపూర్తిగా ఏం చేయాలి? వృద్ధిపరచుకొని తీసుకురావాలి. కారణం ఏంటి? అదే ఏదైనా తోటలో దేవుడు సాయంత్ర వేళ ఆదామును కలవడానికి వచ్చిన విధానముగా దేవుని యొక్క సమయం దగ్గర పడింది. సంఘాన్ని తీసుకో సంఘాన్ని సంఘానితో సంఘముతో కలిసి సహవాసం చేసే ఒక సమయం దగ్గర పడుతున్నది. అందుకే లెక్కలన్నీ మనం అప్పచెప్పాల్సిన ఒక సమయం దగ్గర పడుతున్నది. అందుకే మనం ఏం చేసాము ఏం చేస్తున్నాము దాని లెక్క వివరణ ఏం చేయాలి? దేవుని యొక్క సన్నిధిలో అప్పచెప్పాల్సిన సమయం దగ్గర పడుతున్నది. దానికోసం మనకున్న సంఘాన్ని మనకున్న వాటిని మనం ఏం చేసుకుందాం? సేద్యపరచుకుందాం, జాగ్రత్త పరచుకుందాం. ఈరోజు కూడా మనం ఆదాము గురించి మనం చూసుకునేది ఆదికాండ 2వ అధ్యాయం దాని 18వ వచనం. ఆదికాండ 2వ అధ్యాయం 18వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వాని సాటి అయిన సహాయమును వారి కొరకు చేయదమనుకొనేను. చాలు. ఆదికాండ 2వ అధ్యాయం 18వ వచనం చదివినప్పుడు దేవుడు ఆదాము కొరకు ఒక ప్రత్యేకతగా ఒక అనుభవాన్ని ప్రసారించినట్టుగా మనం చూస్తున్నాం. 18వ వచనం చెప్తున్నది ఏంటి? నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని దేవునికి ఏం కలిగింది? తలంపు కలిగింది. హలో, ఎప్పుడు నరుడు ఒంటరి కాదు, ఒంటరిగా ఉండడం మంచిది కాదు అని అనిపించింది? ఎవరు జవాబు చెప్పలే. ఎప్పుడు నరుడు ఒంటరిగా ఉన్నాడని ఆయనకి? ఎవరు చెప్పలే. ఆదామును సృష్టించినప్పుడే ఒంటరిగా ఉన్నవాడు కదా, ఆదామును తోటలో ఉంచినప్పుడు కూడా ఒంటరి వాడే కదా, ఆదాము తోటను సంరక్షించి సేద్యపరిచినప్పుడు కూడా ఒంటరి వాడే కదా. తన బాధ్యతను ఆయన చేసి నెరవేర్చిన కారణముగా దేవునికి అర్థమైంది ఆయన ఒంటరిగా చేస్తున్న పనియో ప్రయత్నానికి ఏం కావాలి? ఒక తోడు కావాలి అన్న విషయంలో దేవుడు ఏం చేసుకున్నారు? చూసుకున్నారు. ఉన్నారా? మనం ఉద్యోగం చేస్తున్న దగ్గర సరిగ్గా ఉద్యోగం చేస్తే మనకి అప్పుడప్పుడు బోనస్లు, అప్పుడప్పుడు ఇంక్రిమెంట్లు ఇస్తున్నారు. దేనికి? మన పనిని చూసి, మనం చేస్తున్న ప్రయత్నాన్ని చూసి, మనం ఇచ్చుచున్న సమయాన్ని చూసి ఆ యజమానికి ఏం కలుగుతున్నది? మన మీద దయా సానుభూతి కలిగిన కారణముగా ఏం చేస్తున్నారు? బోనస్లు, తర్వాత ఇంకేంటి, కొద్దిగా వృద్ధింపు పెరిగింపు ఇచ్చే కారణం ఏంటి? అది ఇచ్చే ఇవ్వడం వలన ఇంకా అధికముగా పని చేయగలిగేటట్టుగా. అందుకే ఆదాము తోటలో ఉండి తోటాన్ని సరిగ్గా సేద్యపరిచి తోటాన్ని సరిగ్గా జాగ్రత్త పరిచిన కారణముగా తన పనిలో కనిపించిన శ్రేష్టత, తన పని పట్ల చూపించుచున్న విశ్వాసము, తన పని కొరకు చూపించుచున్న తపన, తన పనిని సరిగ్గా నెరవేర్చిన దానిని చూచినప్పుడు దేవుడు చెప్తున్న మాట ఆదికాండం 2:18, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. తనకు తనకి తన తన ఒంటరితనాన్ని దూరపరిచేటట్టుగా, తన ఒంటరితనములో సహాయకునిగా, తన ఒంటరితనములో అన్ని కార్యములను అందించేవాడిగా ఒక తోటి సహాయకుని ఇద్దామని దేవునికి ఏం కలిగింది? హలో, నాకు అందరూ జవాబు చెప్పాలి. అందరూ పెళ్ళిళ్ళు చేసుకునే దేనికి? ఎవరు జవాబు చెప్పలే. అందరూ పెళ్ళిళ్ళు చేసుకునే దేనికి? అందుకే కదా ఫస్ట్ పెళ్లి చేయి, పెళ్లికి సంబంధం మాట్లాడేటప్పుడే కట్నం ఫస్ట్ మాట్లాడేది. మీరు పెళ్ళి
పెళ్లి చేసుకునేది కుటుంబాన్ని పోషించడానికో లేకపోతే పిల్లలు కనడానికో ఇవేమి కాదు. మన మనుషులకి తలంపు, మన మనుషులకి ఏం చేయాలి, పెళ్లి చేయాలి, డబ్బు దొరకాలి. రైల్లో ఎవరు చెప్పరు, డబ్బు కోసమే సగానికి సగం మంది పెళ్లి చేసుకునేది. హలో, ఉన్నారా ఉన్నారా అందరూ? మనుషులు పెళ్లి చేసుకునే దేనికి? మనసులో ఇదే ఉంటుంది, ఏది, డబ్బే. ఈ అమ్మని ఈ పిల్లని పెళ్లి చేసుకుంటే ఎంత కట్టణం, ఆ పిల్లని పెళ్లి చేసుకుంటే ఎంత కట్టణం, అక్కడున్న పిల్లని చేసుకుంటే ఎంత కట్టణం. ఎవరు ఎక్కువ ఇస్తారో అక్కడికి మనసు ఏమైపోతున్నది. ఒక హల్లెలూయా వచ్చింది. హలో, దేవుడు ఆదాము ఒంటరిగా ఉన్నదానిని చూచినప్పుడు డబ్బుకి కాదు, ఏం చేసింది, వివాహ సంబంధాన్ని ఏర్పరిచింది. హలో, అలాగైతే దేవుని యొక్క పిల్లలుగా, దేవుని బిడ్డలుగా మనము కూడా మన పిల్లలకు, మన కుటుంబంలో ఉన్న వాళ్ళకు, లేకపోతే మన సంఘములో ఉన్న సభ్యులకు ఎవరికైనా వివాహము గురించి ఆలోచించినప్పుడు మొదటి ఆలోచించాల్సిన విషయం డబ్బు కాదు. డబ్బు గురించి మాట్లాడే విషయం కాదు, అది పశువులు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు డబ్బు మాట్లాడండి, బండి కొనుక్కోవడానికి వెళ్ళి డబ్బుల విషయం మాట్లాడండి, కూరగాయలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు డబ్బుల విషయం మాట్లాడండి, బట్టలు కొనుక్కోవడానికి వెళ్ళినప్పుడు డబ్బుల విషయం మాట్లాడండి, అన్నిటికీ డబ్బుల విషయం మాట్లాడతారు, పెళ్లికి కూడా డబ్బుల విషయమే. హల్లెలూయా. అందరు అనుకున్నారు అన్నీ డబ్బుకి అంకితం అనుకుంటున్నారు. హలో, పెళ్ళి డబ్బుతో అంకితమైనది కాదు. అందుకే ఇక్కడి నుంచి పెళ్ళిళ్ళు కానీ జరుగుతున్నప్పుడు ఈ మాట కూడా అడగాలనుకున్నాను, డబ్బు ఉన్నా లేకపోయినా డబ్బు కాదు, ఈ వీళ్ళిద్దరి నుంచి ఎంత పరిచయది అన్న విషయం కూడా పెళ్లి చేసినప్పుడు చెప్పాలనుకుంటున్నాను. హలో, నరుని ఒంటరితనం డబ్బు దూరపరచదు, నరుని ఒంటరితనము ఏదైనా సరుకును దూరపరచదు, నరుని ఒంటరితనము ఏ వస్తువు కూడా ఏం చేయదు, దూరపరచదు. నరుని ఒంటరితనం దూరపరచాలి అంటే దేవుడు ఆయన దగ్గర ఉండాలి. మనుషులు ఉరిపోసుకోవడానికి మనసు చూసుకునే దేనికి, పురుగుల మందు తాగి చచ్చిపోవడానికి ఆశ కలిగేది దేనికి, ప్రయత్నాలు పనులు చేసినప్పుడు తనకి తగిన ఫలంపు దొరకలేనప్పుడు చచ్చిపోవాలనిపించేది దేనికి, చెప్పలే. తోడు లేక సహాయం లేక, తోడు లేక సహాయం లేక సహవాసం లేక. అందుకే దేవుని యొక్క బిడ్డలు ఎప్పుడు కూడా ఆత్మహత్య చేయడానికో, లేకపోతే సొంత ప్రాణం తీసుకోవడానికో, లేకపోతే సొంతం మందులు తాగి చచ్చిపోయాల్సిన పరిస్థితి తీసుకురావాల్సిన అవసరం రాలేని కారణం ఏంటి, మనకి ఒక తోడు ఉన్నది. అది ఎవరు, మనం సేవించుచున్న, మనం వాక్యం ద్వారా ధ్యానించుకుంటున్న, మనం స్తుతులారా దేవుని స్తుతించుచున్న, ఆ దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించుచున్నాం కాబట్టి మనకి ఏం ఆలోచన రావట్లే, ఆత్మహత్య చేసుకోవాల్సిన ఆలోచన రావట్లే. కొందరికి దేవుని బిడ్డలు అయిన తర్వాత కూడా ఆత్మహత్య చేసుకోవాల్సిన తపనలు వస్తున్నాయి. ఈరోజు వాక్య పరిచయం విని దాంట్లో ఎవరికైనా అలాంటి ఆలోచన కలిగి ఉంటుంది, ఈ రోజు రాత్రి దానికి సమాధి ఇవ్వండి. నేను ఆత్మహత్య చేసి చచ్చిపోవడం కాదు, నేను దేవునితో కలిసి సహవాసం ఏర్పడి నా ఒంటరితనాన్ని తోడుగా ఉన్న దేవుడు ఉన్నాడు కదా, అందుకే నేను చచ్చిపోవడం కాదు బతికి రుజువు చూపిస్తా, బతికి చూపిస్తా నా తోడు. పాట పాడుతాం కదా, తోడుగా ఉన్నవాడవు అని పాటలు పాడేస్తాం, కానీ పరిస్థితులు వచ్చినప్పుడు ఎందుకు దేవుని దూరపరిచేది, విపరీత జ్వరం వచ్చినప్పుడు, ఊపిరి పీల్చుకోలేనప్పుడు చచ్చిపోతాను అని ఎందుకు అనిపించేది, ఎవరు ఏం చెప్పలే. నాకు చిరునవ్వు మాత్రం కనిపిస్తున్నది, చిన్న జ్వరం కొద్దిగా ఎక్కువ అయిపోతే చచ్చిపోతాను ఎందుకు ఆలోచన కలుగుతున్నది. ఆ జ్వరం కలిగిన పరిస్థితిలో కూడా నీ తోడుగా దేవుడున్నాడు, నీ తోడుగా దేవుడుంటే ఆ జ్వరాన్ని ఏం చేయగలుగుతాడు, ఆ పరిస్థితిలో ఊపిరి పీల్చుకోలేకపోయినా, ఆ సమయంలో నీకు గాలి అందకపోయినా, తోడుగా దేవుడుంటే ఆ మరణానికి నెట్టించుచున్న జ్వరములో నుంచి ఆరోగ్యానికి నడిపించే తత్వములోకి దేవుడు నడిపించగలుగుతాడు.
మనం అలా దేవుడిని ఆశ్రయించలేకపోతున్నాం. ఎవరు చెప్పలే మనం ఆ మాదిరిగా దేవుడిని ఏం చేయలేకపోతున్నాం. ఉన్నారా అందరూ? ఆశ్రయించలేకపోతున్నాం. అందుకే మన ఒంటరితనాన్ని దూరపరచగలిగినది దేవుడు ఒక్కడే. అందుకే నీవు దేవునికి ఆధారపడి ఉంటే నీ జీవితంలో ఉన్న ఒంటరితనాన్ని దేవుడు ఏం చేయగలుగుతారు? దూరపరచగలుగుతారు. అందుకే ఆదాము యొక్క జీవితంలో ఒంటరితనం అనుభవించిన స్థితిలో ఆయన పశువులకి తోడు తీసుకోలే. రైజ్లోడు చెప్పరు. కొందరికి మనుషుల కన్నా పశువులే చాలా ప్రేమ. అందరు చిరునవ్వే ప్రేజ్లోనే చెప్పండి. శంఖలో పశు, చేతిలో పశు, బండిలో పశు. పశువు అంటే ఏ పశువు మీరే ఊహించుకోండి. సాటి మనిషి ఆకలితో ఇంటి వాకిటి కొత్త మెతుకుడు అన్నం పెట్టరు. అల్లెలు ఎవరు లేరు. ఆకలితో ఒక మనిషి వచ్చి అమ్మ కొద్దిగా మెతుకుడు గింజన్నమైనా పోయావా అంటే పోయిరు. కానీ ఇంటి దగ్గర బియ్యం ఉడకబెట్టేసిన తర్వాత వచ్చిన గంజి నీళ్ళు మాత్రం ఎవరికి పెడతారు? హల్లెలూయా. లేదు. హలో. ఓకే. మనుషులకు చేయాల్సిన విధానం మనం చేసి తీరాలి. నీ ఇంటికి ఒకళ్ళు ఆకలితో వచ్చినప్పుడు ఏం చెయ్యాలి? ఏదైనా ఇచ్చి పంపించాలి. నీ ఇల్లు బెతలెహేమై మారాలి. చాలా మంది ఇల్లు అరణ్యమే, ఎడారి. రైజులోడు ఎవరు చెప్పట్లే. దేవుని బిడ్డల సంగతి చెప్తున్నాను, నన్నీళ్ళ సంగతి చెప్పట్లేదు. కొందరు ఇంటికి వెళ్తే ఎడారి అనుభవమే, ఏం దొరకదు, మంచి నీరు కూడా పెట్టరు. హలో. నీ ఇంటికి సేవకులు వచ్చినా, నీ ఇంటికి భిక్షం అడిగిన వ్యక్తి వచ్చినా, ఏదో ఒకటి నీ ఇంట్లో ఉన్నది ఇచ్చి పెట్టు. నీ ఇల్లు రొట్టి గల ఇల్లు. నీ ఇల్లు బెతలహేం. కేవలం క్రిస్మస్ రోజు బెతలహేము నందు పుట్టను అని డాన్స్ వేయడం కాదు. ప్రతిరోజు జీవిత అనుభవంలో ప్రజలకి రుజువుపరచు, నాకు బెతలహేములో నుంచి రక్షణ దక్కింది, బెతలహేమే నాకు ఆహారము గల ఇల్లు, నా ఇంటికి వచ్చిన ఒక్కడు కూడా ఆకలితో నా గుమ్మం దాటెళ్ళాల్సిన పరిస్థితి నేనివ్వను. ఈరోజు రాత్రి ఆ నిర్ణయం తీసుకోండి. ఉన్న అన్నం కాలువకి ఇసిరేస్తారు, కానీ ఆకలితో వచ్చిన మనిషికి ఒక మెతుకుడు అన్నం. రైజులోడు చెప్పలేదు. ఎవరు? ఉన్న అన్నం కూర మాంసం. ఓహో, వివాహాలకు వెళ్తే చూడాలి, డబ్బాలు లెక్కన కాలువలో ఎక్కడి పోసేది. హలో. ఉన్నారా అందరూ? వేదన కలగట్లేదు కదా తిన్న ఆహారం విసిరినప్పుడు. అందుకే కదా మనం దేవుని బిడ్డలకి ఉపవాసం అలవాటు లేదు కదా. ఉపవాసం అలవాటు ఉన్నోడికే మెతుకుడు ఆ తిన్నే అన్నం గురించి వేదన కలిగేది. రైజులోడు చెప్పరు. ఉపవాసం చేసినోడికే అన్నం విషయంలో విలువ తెలిసేది. క్రైస్తవులకి ఉపవాసం లేదు కదా. ఇప్పటి కాలంలో ఉపవాసం అలవాటు లేదు కదా. హలో. ఉపవాసం నీవు చెయ్యకుండా ఉపవాసం చెయ్యకుండా తిని ఉన్న డబ్బంతా ఎవరు తింటున్నారు? అయినా సిగ్గు అనిపించట్లే. డాక్టర్ గారు తిన్నా సిగ్గు అనిపించట్లే. హలో. అందుకే దేవుని బిడ్డలు ఉపవాసం అలవాటు చేసుకోవాలి. ఆత్మీయ జీవితంలో ఒక సంవత్సరానికి ఎన్ని రోజులు? 360 రోజులకి దశమభాగం తీయండి. అందరు ఆలోచిస్తున్నా
ఏదో ఒకటి జవాబు చెప్పండి. 365 రోజులకి దశమ భాగం. ఎవరు చెప్పట్లే. అదే బాధ, లెక్క తెలుసుకోవాలి. ఉల్లిపాయలకి ఎంత రేటు? ఉల్లిపాయలకి ఈరోజు ఎంత ఖరీదు? కిలో ఉల్లిపాయలు ఎంత? 140 రూపాయలు. అది తెలుసు. 365కి దశమ భాగం ఎంత తెలియదు. దేవా స్తోత్రం. 365 రోజులకి దశమ భాగం 37 రోజులు. సుమారు 36 రోజులు. 36 పావు అంటే 37 రోజులు. అలాగైతే 365 రోజులు నువ్వు తిండి తినేసి బతకడం కాదు, 36 రోజులు కేవలం దేవుని కోసం అర్పించు. హలో, మనం అనుకున్నాం కేవలం డబ్బు మాత్రం దశమ భాగం ఇస్తే చాలు. నీ డబ్బు మాత్రం అక్కర్లేదు, నీ సమయం, నీ రోజులు, నీ నెలలు. 12 నెలలకి దశమ భాగం తీయండి. 12 నెలలకి దశమ భాగం తీయండి. తీరు కదా, 12 నెలలకి దశమ భాగం తీయండి. చెప్పలేదే. ఒకరోజు 2 గంటలు, లేకపోతే 26 గంటలు. ఒక సంవత్సరానికి ఒక సంవత్సరానికి ఎన్ని? 12 నెలలు. 12 నెలలకి దశమ భాగం తీయండి. ఒక్క నెల ఉపవాసం ఉండి తీరాలి, అలవాటు చేసుకోవాలి మనం. నీ సమయానికి రోజుకి 24 గంటలు దశమ భాగం తీయండి. ఎంత? 2 గంటలు 40 నిమిషాలు ఇవ్వాలి. అది దేవుంది. అది నువ్వు పడుకో పడుకోకపో, నువ్వు పనికెళ్ళకపో, నువ్వు తిను తినకపో, 2.5 గంటలు, 2 గంటల 40 నిమిషాలు దేవునిదే. హలో, అవునా? డబ్బుకి మాత్రం లెక్కేసి కానుకలు ఇచ్చేస్తాం, దశమ భాగాలు ఇచ్చేస్తాం. మరి సమయం విషయం వచ్చినప్పుడు దానికి లెక్కలేదు. మనం అందరి మనసులో ఏమో డబ్బు ఇచ్చి దేవుని కొనుక్కోవచ్చన్న తలంపు కదా మంది. ఈరోజు అది బతలు కొట్టి తీరుతా. నువ్వు డబ్బేం పెద్దగా ఇవ్వకర్లే. నీ సమయము, నీ దినములు, నీ నెలలు దేవునికి అప్పగించి చూడు. ఇవ్వాల్సినవన్నీ క్రమం అవుతుంది. హలో, అలాగే దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించేది. ఈరోజు ఇంటి దగ్గర కూర్చొని ఆలోచించండి, గత 1 సంవత్సరం డాక్టర్ గారికి ఎంత ఇచ్చారు ఒకసారి లెక్కేసి చూడండి. లెక్కెట్టండి, మంచిది. కొన్నిసార్లు లెక్కలు వేయడం మంచిది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మన ఒంటరితనములో దేవుని తోడు అనుభవించాలంటే కొన్ని త్యాగాలు మనం అనుభవించి తీరాలి. కొన్నిటిని మనం ఏం చేసుకోవాలి? నిషేధించి తీరాలి. ఆహారం, అన్న పానీయమును విడిచిపెట్టి ఏం చేయాలి? దేవుని యొక్క తోడుని అనుభవించాలి. చెప్పాలి, దేవా నేను తినకుండా, నేను తాగ లేకపోతే నేను ఆహార పానీయము చెయ్యకుండా కూడా దేవునితో నేను సహవాసం చెయ్యగలుగుతానని రుజువు చేయండి. తినేసి పంది కూడా ఏం చేస్తుంది? తిరిగేస్తుంది కదా. పందిని పెంచినా, కుక్కని పెంచినా, ఆవుని పెంచినా, గేదెని పెంచినా, దేన్ని పెంచినా, అవి ఎప్పుడైనా ఉపవాసం ఉంటాయా? నీ చేత డబల్ చాకరీ పని చేయిస్తుంది. ఒక పశువు ఇంటికి ఉంటే చాలు, నీ చేత ఏం చేస్తాడు? చుక్కలు చూపిస్తుంది. ఒక ఆవు కానీ ఉందనుకో, తిన్న గడ్డికి ఇచ్చిన పేడంతా ఎత్తి 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 జీవితం తీరిపోద్ది తప్ప. ఉదయం మధ్యాహ్నం ఎంత? 10 లీటర్ల పాలు కోసం ఎన్ని బొట్టలు పేడెత్తుతున్నారు?
అందులో ఒక సుఖం ఉందంటారు. ఓకే సుఖం, ఓకే నో ప్రాబ్లం. నాకేమి అందులో నేను మిమ్మల్ని బాధ పెట్టడానికి చెప్పట్లేదు, నేను చెప్తున్నా అవి ఎప్పుడు కూడా ఏం చేయట్లే. ఒక్కరోజు మీ పశువుకి మేత పెట్టకుండా వదిలేయండి. మీ మెండలకు ఒకరోజు మేత పెట్టకుండా వదిలేయండి. నీవెక్కడ కట్టి ఉంచుతున్నావు కదా, ఆ కర్రతో సహా వీడిచి పారిపోద్ది. ఉషా అవునట, ఉషాకి ఉషాకి తెలుసు కాబట్టి అవును అంటుంది. ఏ ద్వారబంధానికి కట్టావనుకో ద్వారబంధం ఈడ్చుకొని తీసుకెళ్ళిపోద్ది. ఎందుకు? ఆకలి తట్టుకోలేని తత్వం. దేవుని బిడ్డలకు కూడా ఇదే జరుగుతున్నది. ఆహార పానీయం విడిచి దేవుని యొక్క సన్నిధిలో అనుభవించి దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించేటట్టుగా ఏం చేయట్లే, జీవితాన్ని అలవాటు చేసుకోవట్లే. ఇలాంటివన్నీ చేస్తేనే నీ జీవితంలో నా ఒంటరితనాన్ని దూరపరచగలిగేది. దేవునికి రుజువుపరిచి చెప్పు, అన్నం ఉన్నా లేకపోయినా నేను దేవుని కొరకు జీవించగలుగుతా. తిండి కాదు దేవునికి జ్ఞాపకం చేయడానికి గుర్తు పెట్టించేది. అందుకే కొందరికి భోజనం వచ్చినప్పుడు ప్రార్థన, గంటలు గంటలు ప్రార్థన. భోజనం బల్ల మీద ఉన్నప్పుడు గంట గంట ప్రార్థన. ఏగులు కుక్కలు అన్నీ వచ్చి కూర్చున్నా కూడా పర్వాలేదు కానీ గంట ప్రార్థన చేస్తారు. హలో, అప్పుడు కాదు దాన్ని ప్రార్థన చూ. ఆహారం ముందు వచ్చినప్పుడు అందరూ చేస్తారు ప్రార్థన, ఆహారం లేనప్పుడు వస్తుందా ప్రార్థన? హల్లెలూయా. ఈ కరోనా కాలం వచ్చినప్పుడు ఎన్నిసార్లు ఆహార విషయం గురించి ఆలోచించారు? ఎవరు ఏం చెప్పలేదే. రేషన్ షాప్ నుంచి బియ్యం ఎత్తినా ఇవ్వకపోయినా 5వ తారీఖు ఎత్తున్నారంటే 1వ తారీఖు నుంచే తలపోటు వచ్చేది. ఆ పైపు వెళ్ళి చూస్తారు, ఈయన తీశారా, బియ్యం వచ్చిందా. అంటే ఆ ఇచ్చిన బియ్యమేనా నిన్ను బతికించేది? హలో, రుజువుపరిచి చెప్పండి. దేవా, ఆహార పానీ మానేసి కూడా నేను దేవుని దగ్గర కూర్చోగలుగుతాను. నా సమయంలో నిద్ర మానుకొని నేను దేవునికి సమయాన్ని ఖర్చు పెడతాను. నా జీవితంలో పనులు మానేసుకొని నేనేం చేస్తా, నా జీవితంలో దేవుని యొక్క సహవాసాన్ని అనుభవించి తీరుతా. అదే ఆదాము తన జీవితంలో చేసేవాడు. అందుకే తన ఒంటరితనాన్ని దేవుడు ఎరిగాడు. హలో, నీ ఒంటరితనంలో నీకు కావాల్సింది తోడే. ఆ తోడు నీవు అనుభవించాలి అంటే నీవేం చేయాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని దగ్గరికి వచ్చిన తర్వాత కూడా, దేవునితో సహవాసం ఏర్పడిన తర్వాత కూడా ఒంటరితనం అనుభవిస్తున్నానంటే ఏదో తేడా నీలో ఉంది. ఈరోజు రాత్రి వేళ ఆ తేడాన్ని కొద్దిగా సరిపరి చేసుకో. అందుకే ఆదాము యొక్క ఒంటరితనాన్ని దేవుడు ఎరిగి తనకు సాటిగా సహాయకునికి దేవుడు ఏం చేశారు, అందించారు. అలాగైతే వివాహం దేనికి? ఎవరు చెప్పలే. వివాహం దేనికి? పురుషునికైతే సహాయం కొరకు. ఒక పురుషుడు వివాహం చేసేది దేనికి? తనకి సహాయం చేసే సహాయకుడే భార్య. హలో, ఒక కుమార్తె పెళ్లి చేసుకుంటే ఆమెకేం దొరుకుతున్నది? ఒక సహాయకుడు. హలో, ఎవరికి సహాయం చేయాలి అన్నది ఆమెకు అర్థమవుతున్నది. కొందరు ఇప్పుడు వివాహం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారో కూడా తెలియదు. నీ భర్తకి నీవు సహాయకుడిగా ఉండాలి. హలో, నీ భర్త పాస్టర్ అయితే నీవు భార్యగా పాస్టర్కి ఏం చేయాలి? సహాయం చేయాలి. నీ భర్త పొలంలో పనిచేసేవాడైతే నువ్వు ఇంటి దగ్గర ఆఫీసర్లా కూర్చోవడం కాదు, ప్యాన్ కింద కూర్చోవడం కాదు, నీవు కూడా ఆయనతో కలిసి వెళ్ళాలి పొలంలోకి. నీ భర్త ఆఫీసర్ అయితే ఆయనకి భోజనం అన్నపాన విషయములన్నీ ఇచ్చి పెట్టి పంపించాలి. చెప్పకూడదు హోటల్ కడ తిని నువ్వు. కొందరు డైలే పొద్దున్నగరు ఆఫీస్కి వెళ్ళాల్సిన భర్త 7 గంటలకు ఆఫీస్కి వెళ్ళాలంటే వీళ్ళు 9 గంటలు ఎగుతారు ఆఫీసర్లాగా. అదో, అది మంచి విధానం కాదు. దేవుడిని నిన్ను ఆ భర్తతో వివాహం చేసి పెట్టినది ఏంటంటే నీ భర్తకి నీవు తోడై ఉండాలి.
నీ భర్తకు నీవు సహాయకుడిగా ఉండాలి. వివాహం చేసుకునేది డబ్బు కోసం కాదు, వివాహం చేసుకునేది పిల్లలను సంపాదించడానికే కాదు, ఒకరి ఒకరి తోడును అనుభవించడానికి. ఉన్నారా నాతో కలిసి? ఎల్లప్పుడూ భార్య వండి పెట్టడం కాదు, అప్పుడప్పుడు నీవు కూడా వంట గదిలోకి వెళ్ళి వంట నేర్చుకో, వంట ఇచ్చి మీ భార్యకి ఇవ్వు. ఎంతమంది ఉన్నారు మగవాళ్ళు వంట తెలిసిన వాళ్ళు? భార్యకి ఎప్పుడైనా వంట వండేసి ఇచ్చారా? ఆ బాగులేనప్పుడు అందరూ ఇస్తారు, బాగున్నప్పుడు సంగతి, బాగులేనప్పుడు మన హోటల్కి వెళ్తే ఆలు కూడా పెడతారు. బాగున్నప్పుడు అడుగుతున్నా, ఎవరు జవాబు చెప్పట్లే. కూరకి పప్పు ఉప్పు తగ్గిపోతే, పులుపు ఎక్కువ అయిపోతే కోపం అయిపోతున్నాం కదా. ఒకసారి మీరు వంటగదిలోకి వెళ్ళి చూడండి, అర్థమవుతుంది దానికి తగిన వేదన ఏంటో. హలో, భర్త భార్యకి తోడై ఉండాలి, భార్య భర్తకు తోడై ఉండాలి. అది అన్ని విషయాల్లో, కేవలం వంట మాత్రం కాదు. కొందరు భార్య వాషింగ్ మెషిన్ అనుకుంటున్నారు, బట్టలు ఉతికే మెషిన్ అనుకుంటున్నారు, బట్టలన్నీ ఇచ్చేస్తే ఆమె ఉతికి పెట్టి ఇచ్చేది. కొందరు మా భార్య ఏమని అనుకుంటున్నారు, పని మనిషి అనుకుంటున్నారు. హలో, ఉన్నారు అందరూ? కొందరు పెళ్లి చేసుకునేది పని మనిషి తెచ్చుకోవడానికి. పని మనిషి విలువ తెలియాలంటే ఒకసారి మీ ఊర్లో ఈ ఇంటింటికి వెళ్ళి పనులు చేసిన ఆడవాళ్ళు ఉన్నారా, వాళ్ళకి వెళ్ళి ఒకసారి అడిగండి. రాయగడలో అయితే ఒక గంట ఇంట్లో పని మనిషిగా పనిచేయాలంటే 2000, అది లేపుడు రాదు. కొందరు భార్యను పెళ్లి చేసుకొని భార్యను తెచ్చుకున్నది పని మనిషిగా ఏం చేయడానికి, పొద్దున్నుంచి సాయంత్రం రాత్రి వరకు ఓహో నీళ్ళ దగ్గర నుంచి అన్ని తెచ్చిపెచ్చి పని మనిషిగా పని చేసినా కూడా ఒక్క మంచి మాట, ఒక మంచి సహాయం, ఒక మంచి తోడు రైతులోడు ఎవరూ చెప్పట్లే. హలో, మన సిద్ధాంతం మారాలి, వివాహ విషయంలో ఉన్న సిద్ధాంతం మారాలి. హలో, ఎవ్వరూ వందనాలు చెప్పట్లే, అందరికీ గాయాలు తగులుతున్నాయా? పర్వాలేదు, గాయానికి తగిన మందు కూడా యేసయ్య వాక్యంలో ఉంది. దేవుని వాక్య ప్రకారంగా వివాహం చేసేది ఏ డబ్బు కోసమో, లేకపోతే పిల్లలకి, అవన్నీ తర్వాత విషయం. ప్రాముఖ్య విషయం ఏంటి, భర్త భార్యకు తోడు కావాలి, భార్య భర్తకి తోడే కావాలి. అన్ని విషయంలో ఇటు అటు సహాయకునిగా ఉండాలి. భర్త భార్యకు కూడా సహాయం చేయాలి, భార్య భర్తకు కూడా సహాయం చేయాలి. బాగులేనప్పుడు చేయడం కాదు, బాగున్నప్పుడు చేసిన తర్వాతే బాగులేనప్పుడు చేయగలిగేది. హలో, ఇది బైబిల్ సిద్ధాంతం. ఉన్నారా అందరూ? మీ భర్త మెకానిక్ అయితే, మీ భర్తకు ఒక షాప్ ఉంటే భార్యగా నీవేం చేయాలి? సహాయం చేయాలి, అందించి ఇవ్వాలి. అదే కదా, నీ భర్త ఏ ఉద్యోగం చేసినా, నీ భార్య ఏ ఉద్యోగం చేసినా అటు ఇటు ఏం చేసుకోవాలి, అందించి సహాయం చేసుకోవాలి. ఉన్నారా అందరూ? దానినే కుటుంబం అనేది. అటు ఇటు సహాయం ఉంటే దానిని ఏం చెప్తారు, దేవుని కుటుంబం. లేకపోతే ఏదేని తోటలో అనుభవించిన అదే కుటుంబ స్థితిగతిని మన కుటుంబంలో మనం ఏం చేస్తాం, అనుభవించగలుగుతాం. భర్త భార్యకి తోడుగా ఉంటే, భార్య భర్తకి తోడుగా ఉంటే విడాకులు వచ్చే స్థితి రాదు, కొట్టుకునే స్థితి రాదు, వేదన పడిన స్థితి రాదు. భార్య అలిగినా భర్త పని చేసి పెడితే, భర్త అలిగినా భార్య పని చేసి పెడితే వారి మధ్యలో స్నేహబంధం పెరుగుతుందే తప్ప ఏం రాదు. చీపురు కర్ర వాడాల్సిన స్థితి రాదు. హలో హలో హలో, పాట పాడేస్తాం, తోడుగా ఉన్నవాడు, అది తిరిగి పాడండి, తోడుగా ఉన్న భర్తవు, తోడుగా ఉన్న భార్యవు అని పాడండి. ఎవరు ఏం చెప్పట్లేదు, తోడుగా ఉన్న దేవుడు అని చెప్పేసి హాయిగా ఆనందించి చప్పట్లు కొట్టేస్తున్నాడు. అది బాగానే ఉంది, అప్పుడప్పుడు కొద్దిగా పాట కూడా మార్చండి, తోడుగా ఉన్న భర్తవు నీవే, తోడుగా ఉన్న భార్య నీవే.
రాయాలి, రాసి తీరాలి. అప్పుడే కదా కుటుంబం అనుభవించేది. ఎవరో ఏం చెప్పలేదు. హలో, కుటుంబ కుటుంబంలో ఏ భార్యాభర్తల మధ్య ఏముండాలి? అందించే, సహాయం చేసే తత్వం. ప్రేమ తర్వాత అమ్మా, ముందు సహాయం ఉంటే కదా ప్రేమ వచ్చేది. అందుకే ఆదికాండ 2:15 2:18 చెప్పిన మాటలో నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదనిపించి దేవుడు తనకి తగిన, అందుకే నీవు వివాహం చేసే ముందు నీవు పెళ్లి చేసుకోవాల్సి ఉన్న కుమార్తెకి నీవు చెప్పాలి నీవేం ఉద్యోగం చేస్తున్నావు. చెప్పరు, కొందరు చెప్పరు ఏం ఉద్యోగం చేస్తున్నావు అన్నది. ఉన్నారు అందరూ? ఏం ఉద్యోగం చేస్తున్నారు అన్నది చెప్పరు, రహస్యం గురించి చేస్తారు. అప్పుడు ఈ ఈ పెళ్లి చేసుకొని వచ్చిన ఈ పిల్లేమనుకుంటుంది, ఈయనేదో పెద్ద ఉద్యోగం, ఇంటికి తిరిగి వచ్చి ఒక 2 రోజులు కాపురమై, 1 వారం రోజులు కాపురమైనప్పుడే తెలిసేది వీడికి ఉద్యోగం లేదు. అప్పుడు ఏం చేసుకుంటుంది, కన్నవాడవు ఉన్నవాడవు అనువాడవు అని ఇంటికి పరిగెట్టేది. హలో హలో, ఉన్నారా? తోడుగా ఉండడం అంటే దాని అర్థం ఏంటి? అన్నిటిలో సహాయకుడిగా ఉందాం, అన్నిటినీ అందించేవాడు, అన్నిటిలో కూడా చెయ్యి కలిపిన వాడే తోడుగా ఉన్నదని చెప్పేది. హలో, ఉన్నారా అందరూ? అందుకే మనం మనం అనుకున్నట్టుగా డబ్బుకి కాదు వివాహం కట్టుబాటు కలిగి ఉన్నది, డబ్బుకి కాదు ఆధారపడి ఉన్నది, లేకపోతే ఇంకేదేనికో విషయంకి కాదు. వివాహం చేసేది దేనికి? ఒకరు ఒకరి తోడు నేను చేయడానికి, అనుభవించడానికి. ఒక భార్య ఒక భర్త వారి ఇద్దరిలో వారు ఏం చేసి సహాయకునిగా తోడుగా ఉంటే ఆ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటాడు. హలో, భార్య భార్యకి తోడుగా, భార్య భర్తకు తోడుగా ఉంటే ఆ కుటుంబానికి దేవుడు తోడుగా ఉంటాడు. ఇంకే విషయం గురించి ఆలోచించాల్సిన పరిస్థితి రాదు. హలో, ఏ గురించి ఏ విషయం గురించి తలచుకొని వేదన పడాల్సిన స్థితిగతి రాదు. హలో, ఉన్నారా అందరూ? అందుకే భర్త భార్యకు తోడుగా ఉండాలి, భార్య భర్తకు తోడుగా సహాయకునిగా ఉండాలి అన్ని విషయములో. కుటుంబంలో ఏవేవి విషయాలు ఉన్నాయో అన్నిట్లతో సహాయకునిగా ఉండాలి. అందుకే ఈరోజు ఈ ఈ సిద్ధాంతాన్ని మీ కుటుంబంలో ఏం చేయండి, ప్రారంభించి తీరండి. చెప్పండి, నా కుటుంబములో దేవుని యొక్క వాగ్దాన ప్రకారంగా ఆదికాండం 2:18 నా జీవితంలో నా కుటుంబంలో నెరవేర్చబడునుగాక. ఒకరు ఒకరి తోడుని అనుభవించేటట్టుగా, ఒకరు ఒకరిని సహాయించేటట్టుగా, దేవునితో సహవాసం ఏర్పడి జీవించే జీవితాన్ని జీవించుటకు సహాయపరచండి. అలాంటి కుటుంబానికి డబ్బు అక్కర్లే, అలాంటి కుటుంబానికి ఎంతో ఆస్తి ఏం అక్కర్లే, అలాంటి ఉన్న కుటుంబానికి ఏ విషయం అక్కర్లే. దేవుడు ఒక్కడు ఉంటే చాలు. దేవుడు లేకుండా కోట్ల కోట్ల ఆస్తి ఉండి ఏం సుఖం సమాధానం? కోట్ల కోట్ల ఆస్తి ఉండి దేవుడు లేకపోతే ఏం సమాధానం? అదే, ఏమీ లేక దేవుడు కూడా ఉంటే సుఖమే సుఖం. అప్పుడు ఆ కుటుంబం ఏమయ్యేది? ఏదేని తోటలా మారేది, పరలోకముగా మారేది. అందుకే అక్కడ చెప్పిన 18వ వచనంలో ఒకరొకరికి ఏమై ఉండాలి? సహాయకునిగా అందించేవాడిగా ఉండాలి. అలాగైతే మనం కొత్త నిబంధనకు వచ్చినప్పుడు యేసయ్య మన వరుడు, సంఘము ఎవరు? ఇప్పుడు చెప్పండి, క్రైస్తవ పద్ధతి ప్రకారంగా వివాహమా ప్రాముఖ్య? ఎంగేజ్మెంటా ప్రాముఖ్య?
ప్రదానం చేయడమా ప్రాముఖ్యత కలిగేది, వివాహమా ప్రాముఖ్యత కలిగేది? మనం అందరం వివాహం అనుకుంటున్నాం, వివాహం కాదు. ప్రదానం అంటే ఏంటి? మాట ఇవ్వడం. అవునా? మీరు ఏసైకిచ్చి ఏ మాట ఇచ్చారు? ఏసైని రక్షకునిగా అంగీకరించినప్పుడు ఒక మాట ఇచ్చారు. ఏం మాట ఇచ్చారు? ఏసయ్య నీవే నా ప్రభు, ఏసయ్య నీవే నా దేవుడు, ఏసయ్య నీవే నా సర్వస్వం, ఏసయ్య నీవే నా భర్త, ఏసయ్య నీవే నా కన్నీయు అని ఒప్పుకున్నాం. అందుకే నీకు రక్షణ దొరికింది. అంటే నువ్వు ఏసైకి మాట ఇచ్చావు. ఏంటి? నేను వేరే దేనిని ఆశ్రయించకుండా నీ మీద ఆశ్రయపడతా అని చెప్పి నీవేం చేసావు? మాట ఇచ్చావు. మాట ఇచ్చి మాట నెరవేర్చకపోతే నిన్నేమని పిలవాలి? అంటే దేవుని ఏసయ్య దగ్గర వివాహం చేయడానికి నువ్వు మాట ఇచ్చావు. రక్షణ పొందడం అంటే ఏమనుకున్నారు? దేవునికి మాట ఇవ్వడం. ఏంటి? సుఖములో దుఃఖములో కష్టములో వేదనలో ఉన్నా లేకపోయినా, తిండి ఉన్నా తిండి లేకపోయినా, డబ్బున్నా లేకపోయినా, అందరున్నా లేకపోయినా, నేను నీకు ఆధారపడి ఉంటా. మరణం తప్ప నేనేం చేయను, ఏ విషయంలో వేర్పాటు చూపించను అని రక్షణ పొందినప్పుడు చెప్పి తీరుతున్నాం. కొందరికి ఇప్పుడు కూడా తెలియదు ఎందుకు రక్షణ పొందామని. అంటే దేవునితో నీవేం చేసావు? వివాహం చెయ్యడానికి మాటిచ్చుతున్నావు. అందుకే క్రైస్తవ జీవితంలో మాటిచ్చి మాట నెరవేర్చి తీరాలి. ఒకరికి ఒక మాట ఇచ్చావా, అది నెరవేర్చి తీరాలి. ప్రాణం పోయినా, అందుకే కదా నాలికలో నుంచి ఒక మాట బయలుదేరి దానిని తిరిగి మనం ఏం చేయలేం, తీసుకోలేం. అవునా? దేవునికి, దేవునితో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చేసి దేవుడు కాకుండా వేరే దానిని ఆశ్రయించితే నిన్నేమని పిలవాలి? ఎవరు చెప్పలేదు? దేవునికి మాట ఇచ్చి, దేవునితో పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చి, దేవునితో జీవించుకుంటానని మాట ఇచ్చి వేరే దేనిని ఆశ్రయిస్తే, ఉదాహరణకి డబ్బుకి ఆశ్రయిస్తే, మనుషులకు ఆశ్రయించితే, లేకపోతే వేరే ఏదైనా విగ్రహాలకు ఆశ్రయిస్తే నిన్నేమని పిలవాలి? మోసగాడా? అబద్ధిక కాదు, వ్యభిచారి అని పిలిచేది. వ్యభిచారి అలాగ పిలిచి ఉన్నదా? ఎక్కడైనా విన్నారా? ఎక్కడ విన్నారు? ఎవరు చెప్పలే? యాకోబు పత్రిక 4:4 చదవండి. హలో హలో, చాలు చాలు, 4:4. ఎవరిని పిలుస్తున్నారు? యాకోబు పత్రిక ఎవరి కోసం రాసింది? ఎవరో చెప్పలే. ఉన్నారా అందరూ? యాకోబు పత్రిక ఎవరి కోసం? సాతాన్ కోసం రాశారా? లోకం కోసం రాశారా? ఎవరు చెప్పట్లేదు. ఎస్టర్ మీరైనా చెప్పండి. యాకోబు పత్రిక ఎవరి కోసం రాయబడి ఉన్నది? దేవుని బిడ్డల కొరకే కదా. చెప్పలేదు. అలాగైతే దేవుని యొక్క బిడ్డలకు వ్యభిచారులారా అని పిలవడం యోగ్యమా? మరి ఇక్కడ పిలిచారు, ఇప్పుడు చదవండి. అలాగ ఆలోచించి చదవండి. 4:4. నాలుగు నాలుగు అమ్మా, వ్యభిచారులారా అలా చదివి వెళ్ళండి.
ఎందుకు ఇక్కడ వ్యభిచల్లారా అని పిలువబడింది? దేవునికి ప్రేమించాల్సిన వాళ్ళు దేవునికి ప్రేమించకుండా ఎవరిని ప్రేమిస్తున్నారు? లోకాన్ని ఎలా ప్రేమించవచ్చు? నాకు జవాబు కావాలి. లోకాన్ని ఎలా ప్రేమించ లోకం ఒక ఆడదా ప్రేమించడానికి? ఎవరు చెప్పలే. లోకం ఒక ఆడదా ప్రేమించడానికి? మరి ఎలాగా? అంటే దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద ఆశ్రయించబడకుండా ఏది ఉన్నదో అవన్నీ లోకమే. హలో. దేవుని మీద ఆధారపడకుండా, దేవుని మీద, అది నీ డబ్బు కావచ్చు, అది నీ పిల్లలు కూడా కావచ్చు, అది నీ సాంప్రదాయం కావచ్చు. ఎవరు ప్రైజ్ లో చెప్పరు. అది నీ కట్టుబాటు కావచ్చు, అది నీ స్నేహబంధం కావచ్చు, అది నీ భార్య కావచ్చు, అది నీ ఉద్యోగం కావచ్చు. హలో. అందుకే కదా ఆదివారం రోజు కూడా ప్రార్థన ఎగ్గొట్టేసి పనులకు వెళ్ళేది. హల్లెలూయా. ఆదివారం రోజు భోజనాలు కనిపిస్తే చర్చి మరి గుర్తుకురాదు. హల్లెలూయా. విందులు ఎక్కడైనా కనిపిస్తే దేవుడు గుర్తుకురాడు. మరి ఎవరు గుర్తుకొచ్చేది? చట్టాలు, బంధువులు, మిత్రులు లాలే గుర్తుకొచ్చేది. అప్పుడు మిమ్మల్ని ఏమని పిలుస్తున్నారు దేవుడు? హలో. ఇప్పుడు నాకు జవాబు చెప్పాలి. వ్యభిచారంలో పట్టబడిన ఒక్కరిని ఎవరైనా పెళ్లి చేసుకుంటారా? ఇప్పుడు చెప్పండి. ఏసయ్య పరిస్థితి ఎలాగైతే? అదేమని నేను అడుగుతున్నాను. మొన్న ఒక పాప పెళ్లి చేసుకునేటప్పుడు ఒక మాట సంబంధం మాట్లాడుకున్నప్పుడు ఒక మాట చెప్పింది. నేను సంవత్సరానికి 365 రోజులు నీకు, 364 రోజులు నీకు భర్తగా ఉంటాను, ఒక్కరోజు మాత్రం నీకు భర్తగా ఉండను, ఒప్పుకుంటావా పెళ్ళికి? ఈడు సరదాగా ఒప్పేసుకున్నాడు. ఈ కుర్రాడు అనుకున్నా ఒక్కరోజు కదా పోతే పోయింది, ఒప్పేసుకున్నాడు. 364 రోజులు వీటితోనే ఉన్నాను. ఆ ఒక్కరోజు ఎక్కడికి వెళ్తున్నావు, ఏం చేస్తున్నాను, ఎవరితో మాట్లాడతాను, ఏం చేస్తాను, ఎలా జీవితాన్ని నాకు కడగకూడదు. ఆ ఒక్కరోజు నువ్వు నాకు భర్త కాదు. ప్రైజ్లో ఎవరు చెప్పట్లే. అవి చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం కలిగింది విన్నప్పుడు. ఇది చెప్పినప్పుడు ఆ కుర్రోడికి ఆనందం అనిపించలేదు, కానీ ఆ ఒక్కరోజు చెప్పపాడకుండా భార్య వెళ్ళిపోయేసరికి వీడికి ఉన్న తలనొప్పి, నడుము నొప్పి, గుండుపోట, కడుపు నొప్పి అన్నీ ఒకేసారి వచ్చేసింది అడిగి. ఆ ఒక్కరోజు తీర్చడానికి ఈయన అనుభవించిన వేదన. ఇప్పుడు చెప్పండి, దాన్ని మరుసటి రోజు ఈమె తిరిగి వచ్చేస్తే ఈ అబ్బాయి ఆమెను హత్తుకుంటుందా? అంటే ఆమె ఒక మాట చెప్పింది, నేను ఆ ఒక్కరోజు ఏం చేస్తాను, ఎక్కడికి వెళ్తాను, ఎలా తిరుగుతాను, ఎవ్వరు నాకేం చేయకూడదు, నీవు కాదు కానీ ఎవరు నాకూడదు. ఎవరు చెప్పలే. అందుకే ఒకసారి రక్షణ పొందడము అంటే దేవునికి మాట ఇవ్వడం. ఏంటి, నేను ఇంకా దేనికేం చెయ్యను, తాకటి పెట్టను. దేవునిని పక్క పెట్టి వేరే దేనికి నేనేం చేసను, చెయ్యను, ఆధారపడి తాకట్టి పెట్టి నా జీవితం నేనేం చెయ్యను, వ్యభిచరించను. బైబిల్ ప్రకారంగా వ్యభిచారానికి పురుషులు అక్కర్లే. లోక సిద్ధాంతం అనుసరించి వ్యభిచారానికి ఎవరు కావాలి? పురుషులు కావాలి, అంతే కదా, లేకపోతే స్త్రీ కావాలి. బైబిల్ నుంచి పురుషు స్త్రీ ఏమి అక్కర్లే. నీవు దేవునికి మాట ఇచ్చి, దేవుని కొరకు జీవిస్తానని చెప్పి, దేవుని కొరకు నడుస్తానని చెప్పి, దానిని చెయ్యకుండా వేరే దేని మీద నీవు ఆశ్రయించిన అది నీకేంటి?
అందుకే యాకోబు పత్రిక 4:4 చెప్పబడినది, వ్యభిచారులారా దేవుని స్నేహాన్ని మీరేం చేశారు లోక స్నేహం కింద మార్చేసి. లోక స్నేహం అంటే లోకములో ఉన్న ఆనందం, లోకములో ఉన్న మోజు, లోకములో ఉన్న సరదా, లోకములో ఉన్న ఆటపాట, లోకములో ఉన్న విధానం, లోకములో ఉన్న సిద్ధాంతం, లోకములో ఉన్న ఆర్భాటం, లోకములో ఉన్న విధావిధి. ఉన్నారా? అందుకే మనం సినిమా చూడలేంది, అందుకే మనం అందరం ఏం చేయట్లే, అలంకార భూషితం చెయ్యలేంది. ప్రైజ్లోడ్ ఎవరూ చెప్పరు. అందుకే మనం ఏం చేయట్లే, బంగారం ఎండి ఇలాంటి పదార్థానికి అధిక ప్రాముఖ్యత ఇవ్వట్లేదు. హలో హలో హలో. అందుకే మనం లిప్స్టిక్కి ప్రాముఖ్యత ఇవ్వట్లే, అందుకే మనం ఐ లాషెస్కి ప్రాముఖ్యత ఇవ్వట్లే, అందుకే మనం కంటికి ఏంటది కాంతిక కాటిక వాటికి ప్రాముఖ్యత ఇవ్వట్లే. అందుకే వస్త్రధారణకు అతిక ప్రాముఖ్యత ఇవ్వట్లే. అరిగినది చిరిగినది చిరిగినది రేజులో ఎక్కడ లేదు, కనిపించట్లేదు. హలో. అరిగినది చిరిగినది నలిగినది ఏం మనం వేసుకోవట్లే. రంగురంగుల కలరుతో మెరుమెరుపులాడుచున్న బట్టలు ధరించుకొని ఊరేగింపు చేసుకొని ఊరల్లారా తిరగట్లే. రేజులో చెప్పట్లేదు ఎవరు. హలో. ఇవన్నీ ఏంటి, లోక సిద్ధాంతం. హలో. దేవుని కొరకు వివాహ నిశ్చయం చేసి లేకపోతే దేవుని కొరకు మాట ఇచ్చిన వాడు లోకములున్న పద్ధతిలో నుంచి లోకములున్న ప్రయాణ సఖ్యములో నుంచి విడుగా వేరుగా ఉండాలి. అదే చాలా మందికి కష్టం. వాళ్ళను ఏముంది ఎగురు, లోకం కూడా మేము పక్కన పెట్టుకుంటే ఏం నష్టం, మేము జీవించేది లోకంలోనే కదా జీవించేది. అవును, మీరు బురదలో దొరికిన చేపలు తీసుకొస్తున్నారు, బురద కంపు పోవడానికి ఏం చేస్తారు, ఎందుకు కడగకుండా వండియచ్చు కదా. 4 రోజులు హాస్పిటల్ తిరిగి చుక్కలు చూస్తారు. రేజ్లో చెప్పట్లే. బురద చేపలు తెచ్చుకున్నప్పుడు కడక్కుండా వండియచ్చు కదా, అలాగే వేపేయచ్చు కదా, నూనెలో గట్టి వేపేయచ్చు కదా. తినేటప్పుడు ముక్కులోని వాసన వస్తుంది కదా, ఎన్ని మసాలా గిసాలలో తాలింపు గీలంపు వేసినా కూడా అన్నం తినేటప్పుడు. అందుకే ఇక్కడ దేవుడు నోరుకి మీదగా ముక్కిచ్చింది. అందరు ఇదేం లేదు, ఇచ్చిన కూరకి ఇచ్చిన మాంసంకి వాసన కూడా చూడరు, లాగించడమే. లాగించిన తర్వాత పరిస్థితి 6 గంటల తర్వాత కనిపించేది. సెంబు పట్టుకొని ఊరేగింపే. హలో. నేను దేవునికి స్తుతిస్తున్నాను, ఈ ముక్కుని దేవుడు తల మీద ఇవ్వలేదు. ముక్కుని దేవుడు నోరు మీదే ఇచ్చాడు. అందుకే ఏ ఆహార భోజనం వచ్చే ముందు ఎవరు అందరూ ఏం చేయాలి, వాసన చూసి తినాలి. ప్రైజ్లో ఎవరూ చెప్పరు. మనకు అలాంటి అలవాటు లేదు కదా. అందుకే బురదలో ఉన్న చేపలు ఇంటికి తీసుకొస్తే దాన్ని ఏం చేస్తాం, ఉప్పుతో సరిగ్గా కడిగి దాన్ని ఏం చేస్తాం, చింతపండుతో బాగా రుద్ది దాంట్లో ఉన్న దాన్ని ఏమంటారు, ఆ కసకసతనం, లేకపోతే ఆ బురదకున్న అదేం చెప్తారు, ఆ మరక, ఆ బురదకున్న పట్టింపు విడదీయించేసే దాన్ని ఏం చేస్తున్నాం, కూరగా వండి పెట్టి తింటున్నాం. అది తింటే కడుపుకి విరోచనాలు రాదు. ఉన్నారా? నేను చెప్పింది అర్థమవుతున్నదా? రక్షణ పొందినవాడు కూడా అంతే,
నిన్ను దేవుడు శుభ్రంగా పామి పామి పామి, నీ లోపలున్న చెత్త, నీ లోపలున్న కాంపు భరితం, నీ లోపలున్న కొన్ని దేవునికి ఏం చేస్తుంది, విరోచనాలు తెప్పించిన కొన్ని ఉన్నాయి కదా, దాన్ని దేవుడు శుభ్రంగా అరగదీసి నలగదీసి సెట్ అయినోడే రక్షణ పొందేది. కొందరికి అది కావాలి ఇది కావాలి, ఏది నీవు అలాంటి అలాంటి వారివి నువ్వు సంఘం లోపల ఉంటే, నువ్వు సంఘం లోపల నువ్వేమిటి, ఒక విరోచన ఇచ్చిన మందు నువ్వు, విరోచన విరోచనాలు తెచ్చిన సరుకు నువ్వు, నువ్వు అలాంటివి అలాంటి వాడు ఇంట్లో ఉంటే ఆ ఇంటికి నీవు విరోచన తెచ్చి తెప్పించేవాడివే. రైజులో ఎవరికి రాదు, అందరూ బాగా చిరునవ్వుతో ప్రైజ్లో చెప్పండి, ఏం మారలేదు. హలో ఉన్నారా అందరూ? లోక స్నేహం అంటే లోకములు ఉన్న పద్ధతులు ఏవి కూడా మన మన రక్షణకు ఏం కాకూడదు, కన్మషపరచకూడదు. హలో 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 హలో, నీవు దేవునికి ఇచ్చిన మాటకు నెరవేర్చలేకుండా, లేకపోతే పూర్తి పరచలేకుండా లోకములో ఉన్న విధానం ఏం చేయకూడదు, కప్పి పెట్టకూడదు. ఉదాహరణకి నీకు ఎవరైనా అడుగుతారు, ఏమమ్మా నువ్వు లిప్స్టిక్ పెట్టట్లేదు అంటే నువ్వు చెప్పాలి ఏంటి, నేను దేవునికి మాట ఇచ్చాను లిప్స్టిక్ పెట్టుకొని నేనేం చేయను, దేవునికి స్తుతించను, లిప్స్టిక్ పెట్టకుండానే దేవునికి స్తుతించను నేర్చుకున్నాను. పెదవులు పెదవులు కలిసినప్పుడు గమ్ములా అతకదు, అలాగ అతకకుండా దేవుని ప్రైజ్లో చెప్పడానికే నేను లిప్స్టిక్ రాయలేదని చెప్పాలి. లిప్స్టిక్ రాసేసి ప్రైజ్లో చెప్పడం విన్నారా? ఎవరో చెప్పలే. మూతికి లిప్స్టిక్ రాసేసి ప్రైజ్ రోడ్ చెప్పడం విన్నారా? ఆడవాళ్ళు ఉన్నారు అందరూ చెప్పండి. లిప్స్టిక్ ముఖానికి రాసుకొని ప్రైజ్ రోడ్ చెప్పడం విన్నారా? వింటే మూతి మూతి అతుక్కుపోద్ది. అందుకే లిప్స్టిక్ రాసిన వాళ్ళు ప్రైజ్ రోడ్ ఎలా చెప్తా, హే ఇల్లాడమ్మా ప్రైజ్ రోడ్, హే ఇల్లాడమ్మా అర్థం చేసుకోవడం, ఏదో రాసుకుందని భోజనం చేసే చూసారా, లిప్స్టిక్ రాసుకున్న వాళ్ళు భోజనం చేసే చూసారా? పెదవులకు అంటకుండా ఏనుగుకి పిండం పెట్టినట్టు ఉంటుంది. హలో 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 ఉన్నారా, నాతో కలిసి రావాలి. చిన్న బో ఉండరంగా బోలు తయారు చేసి టిపుక్ నోట్ లోపలికి. హలో, లోక పద్ధతులు మనల్ని ఏం చేయకూడదు, మనం దేవునికిచ్చిన మాటకు మనం దేవునికిచ్చిన నిబంధనకు ఏం చేయకూడదు, అడ్డుపరచనీయకూడదు. మనం దేవుని బిడ్డలమే, మన శరీరం శరీర వేషభూషణ నడవిడకి చూపు ప్రవర్తన చూచినప్పుడు వేర్పాటు కలిగినది అని ఏం చేయాలి, కనిపించి తీరాలి. హలో, అందుకే యాకోబు పత్రిక 4:4 లోక స్నేహము చేసిన వారు ఎవరు, అలాంటి వారిని మామూలు మనుషులే పెళ్లి చేసుకోరంటే దేవుని సంగతి ఏంటి? ఒక పెద్ద సినిమా స్టార్, ఒక పెద్ద సినిమా, చాలా పెద్ద పెద్ద సినిమాల్లో నటించిన ఒక నాయకుడు, అమెరికా దేశంలో ఉన్న నాయకుడు, ఆయన దగ్గర చాలామంది వెళ్ళి సువార్త చెప్తే ఎవరు పట్టించు, నాకు దేవుడు ఏమి అక్కర్లేదే, బోల్డ్ డబ్బులు ఉన్నాయి నా ఇష్టం, తందానా తానానా, నాకు దేవుడు అక్కర్లేదు ఏమక్కర్లేదు. ఒకరోజు ఒక పాస్టర్ గారు దేవుని సన్నిధిలో కూర్చొని రాదు, దేవా ఈ మనిషి ఇలా చెప్తున్నాడు ఏం చెయ్యాలి దేవా, ఒక అయితే దేవుని యొక్క ఆత్మ ఆయనకి ప్రేరేపణ కలిగించిన విధానముగా ఆయనకన్నారు, నువ్వు ఒకరోజు ఆయన ఇంటికి వెళ్ళు. ఈయన వెళ్ళారు, వెళ్తే ఈయన పెద్ద మనిషి అన్న గౌరవం మీద ఆయన ఇంట్లో నుంచి ఏం చేశారు, కాఫీ తీసుకొచ్చి ఇచ్చారు, కాఫీ తీసుకొని ఇచ్చారు. ఇస్తే పాస్టర్ గారు అన్న నాకొద్దు ఈ కాఫీ, ఎంగిలి కాఫీ అన్నారు. ఏంటి ఎంగిలి కాఫీ,
ఈ కప్పులో నువ్వు ఎంతమందికి టీ టిఫిన్లన్నీ ఇచ్చినోడివి, ఆడెవడో ఎంగిల్ చేసా, నేనేం తీసుకోను, నేను తీసుకో, నాకు అక్కర్లేదు. ఆయన అన్నారు ఇది కొత్తదండి, కొత్తది లేదు ఏట్లేదు, నీ ఇంటి దగ్గరకు వచ్చిందంటే అది ఎంగిలిది. వెంటనే పాస్టర్ గారు అన్నారు, అరే నీ ఇంటికి నీవు తెచ్చిన కాఫీ నేను తాగడానికి ఎంగిల్ అన్నావు, అలాగైతే నీ జీవితం దేవుడు లేదు, దేవుడు అక్కర్లేకుండా జీవించాడు, అది ఎంగిలిది. నీకు దేవుడు అక్కర్లేదంటే దేవుడు కూడా నీకు అక్కర్లే. ఆ ఒక్క డైలాగ్ చెప్పేసరికి ఈ సినిమా స్టార్ నేల మీద కూర్చున్నాడు. అలాంటి సత్తా ఉండాలి దేవుని బిడ్డలకి. హలో హలో, అలాంటి సత్తా ఉండాలి. ఆ పాస్ గారు వాళ్ళ ఇంట్లో నుంచి టీ అటు ఒక మంచినీళ్ళు కూడా తాగలే. ఇవ్వాల్సిన కోటింగ్ ఇచ్చి ఈ మనిషిని నేల మీద కూర్చోబెట్టి ఈయన చెప్పిన మాటకి పశ్చాత్తాపం కలిగేటట్టుగా నేల మీద కూర్చోబెట్టారు. ఈయన ఇంతకాలం చెప్పి తిరిగినట్టు ఏంటో ఈ సినిమా స్టార్, నాకు దేవుడు ఎక్కర్లే, డబ్బు ఉంది, బలం ఉంది, పలుకుబడి ఉంది, అన్నీ ఉన్నాయి. ఈ పాస్టర్ గారు వచ్చి ఆయనకి చెప్పి నువ్వు ఎంగిలేరా, ఇదే ఒక్క డైలాగ్ ఆయన చెప్పారు. హలో, నీ ఇంట్లో నుంచి ఇచ్చిన కాపీ ఎంగిలిది, నాకొద్దు. హలో హలో హలో, ఇలాగే దేవునికి కూడా కొన్ని నచ్చనది. అందుకే ఈరోజు ప్రార్థన చేసేటప్పుడు దేవునికి అడగాలి, దేవా నాలో నచ్చనది ఏటుంది అది చెప్పండి, దేవా నేను దాన్ని వదులుతా. నా లోపల దేవా నీకు మాట ఇచ్చి దాన్ని నెరవేర్చకుండా అడ్డగించినది ఏమైనా ఉంటే చెప్పండి దేవా, ఈరోజు దాన్ని వదిలేస్తా. వదలకపోతే తెలుసుకో అది దేవునికి ఏంటి, ఎంగిలది. మనమే ఎంగిలి తినం, ఎంటారా ఎంగిలి తిన్న వాళ్ళు ఒకసారి ప్రైజ్ చెప్పండి. మా చిన్న పాపకు ముద్దిస్తేనే అది ఏం చేస్తాడు, ముద్దు తుడిచేద్ది. ఏమైందంటే నీ 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 ఉమ్ము ఎంగిలి నాకొద్దు, మా చిన్న పాప. నేను అనుకో దేవా దీనికే ఇంత తెలివి ఉందంటే ఎలా ఉంటుంది పరిస్థితి. నాలుగు సంవత్సరాలు కూడా పూర్తి కాలే అది చెప్తుంది, నీ మూతిలో ఉన్న ఉమ్ము నీరు ఎంగిలట. రేజులాడు ఎవరు చెప్పట్లేదు, అలాగైతే దేవునికి ఎలా కనిపిస్తుంది అన్నారు అందరూ. ఈరోజు దేవునికి ఇచ్చిన జీవితం, దేవునికి ఇచ్చిన సమర్పణ, దేవుని కొరకు దేవుని దగ్గర నుంచి తీసుకున్న విశ్వాసం చెప్దాం, దేవా ఇది ఎంగిలి కానిది, ఇది తిని సఖ్యమైనది, ఇది నీకు విరోచన తెప్పించినది కాదు, ఇది వ్యభిచారభూషితమైనది కాదు, ఇది ప్రత్యేకత కలిగినది, ఇది దేవుని దగ్గర నుంచి పొందుకున్నది, జాగ్రత్త పరిచి ఉంచినదే అని చెప్పే దేవుని బిడ్డలు ఈ కాలంలో లెగిచి తీరాలి. అలాంటి ఆదామును దేవుడు వెతుకుతున్నారు. అలాంటి ఆదాము దేవుని యొక్క తోడుని అనుభవించి తీరగలుగుతారు, అలాంటి ఆదాము కుటుంబాన్ని సంరక్షించుకోగలుగుతారు. హలో, నీ పిల్లలు ఇంట్లో ఎలా ఉన్నారో, ఏం తింటున్నారో, ఎలా ధరించుచున్నారో, ఎలా జీవించుచున్నారో మనం ఏం చేయాలి, చెప్పి దిద్దాలి. ప్రజలు చెప్పలే. హలో ఉన్నారా అందరూ, మన పిల్లలు చేస్తున్న ప్రతి పనికి మనం ఆ అనకూడదు, అది తప్పైతే తప్పని చెప్పాలి. వారికి సరైన త్రోవలో ఏం చేయాలి, నడిపించి తీరాలి, తీర్చి వెళ్లాల్సిన బాధ్యత తండ్రిగా, తల్లిగా, కుటుంబ సభ్యులుగా, సంఘ పెద్దగా, సంఘములో ఉన్న విశ్వాసిగా, సంఘములో ఉన్న నాయకుడిగా మనం ఏం చేయాలి, దానిని నెరవేర్చి తీరాలి. అలాగైతేనే మనము ఆదాము గల స్థితిలోకి రాగలిగేది. అలాగే దేవుని దగ్గర నుంచి ఒంటరితనాన్ని దూరపరచగలిగేది. అలాంటి వారినే దేవుడు ఏం చేసేది, వధువుగా అంగీకరించేది. రైతులు చెప్పలే. అదే కదా ప్రకటన గ్రంథంలో రాయబడి ఉన్నది, వివాహ కాలం వచ్చి చిన్నది 22వ అధ్యాయం 2వ వచనం అనుకుంటా, లేక 19వ అనుకుంటా, ఏంటి గొర్రె పిల్ల యొక్క వివాహ మహోత్సవము దగ్గర పడుచున్నది.
ఉంది కదా. దేవునితో వివాహమయ్యే సమయం దగ్గర పడుచున్నది. నీవు నిన్ను నీవేం చేసుకో, శుభ్రపరుచుకొని నీ జీవితాన్ని నీవు కాపాడుకొని ఏం చేసుకో, లోక స్నేహములో నుంచి, లోక విధానములో నుంచి, లోక పద్ధతిలో నుంచి నీవు వేర్పాటు కలిగి జీవించిన వాడవని రుజువు పరిచి తీర్చు. పించడానికి దేవుని యొక్క తోడు, సహవాసం, సంఘం, దేవునితో ఉన్న భక్తుడు. అలాంటి వారే ఏసయ్యతో ఏం చేసుకునేది, వరుడితో ఏం చేసుకునేది. కొందరు మాట ఇచ్చి రంగులు మోజులు అందం చూసి ఎటవట్టు మారిపోతున్నారు. మన రంగులు మోజులు చూసి మారకుండా మన వరుడు కోసం కాచి తీరాలి. ఆయన మన అందుకే కదా సలోమోన్ రాసిన పుస్తకాల్లో రాయబడినవి, ఆయన 10,000లో సుందరుడు, అతి శ్రేష్ఠుడు, అతి పూజనీయుడు, ఆయన కన్నా అందము, శ్రేష్టత, జ్ఞానము, తెలివి కలిగిన వాడు ఎవరు కూడా వరుణుగా మనకి దొరికే ఛాన్స్ లేదు. ఆ వివాహ ఉత్సవములో దేవుడు మనల్ని పిలిచి ఉన్నారు. ఆ వివాహ ఉత్సవములో మనం పాలు పంచుకోవాలి అంటే ఈ లోక జీవితంలో మనం ఏం చేయాలి, ఏ కలంకము, ఏ ముడతయు, ఏవి రీతిగా అపవిత్రత కలగకుండా మనల్ని మనం కాపుకొని ఇచ్చిన మాటను నెరవేర్చిన వారిగా దేవుని సంఘముగా నిలబడి తీరుదాం. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. చివరి మాట, రక్షణ పొందిన మనం అందరం ఏసైకి ఏమిచ్చాం, మాట ఇచ్చాం. హలో, ఈ లోక బురదలోనే జీవించేది మనం. ప్రతిరోజు వాక్యాలు ధ్యానించుకొని ప్రతిసారి దేవుని యొక్క సన్నిధిలో ఏకేపించి బైబిల్ చదివి ప్రార్థన చేసి అభిషేకంతో నిండి మనం ఏం చేస్తున్నాం, మన శరీరానికి అంటిన బురద శుభ్రపరచుచున్నాం. మన అంటికి, మన ఒంటికి తగిలిన బురద మాలిన్యం ఏం చేస్తున్నాం. అందుకే కదా ఈ కొట్టి కొట్టి మరి వాక్యం చెప్పేది, చుత్తి కొట్టినట్టుగా కొట్టి కొట్టి చెప్పేది దేనికి, నీ లోపల ఉన్న మాలిన్యం ఏం చేయాలి, ఫుల్గా. అలాంటి వారినే ఏసయ్య ఏం చేసుకునేది, పెళ్ళి చేసుకోవడానికి ఆశపడేది. చివరి ఒక్క మాట చెప్పి ముగించేస్తా, ఈ లోకములో ఒక పిల్ల, ఒక కుమారుడు, ఒక కుమార్తె వివాహం చేసినప్పుడు ఎన్నెన్నెన్నో చూస్తారు. అలాగైతే ఏసయ్య మనని మనలను వివాహం చేసుకోవాలంటే ఏమేం చూడరు, ఉన్నారా? లోకంలో ఉన్న కుమారుడు కుమార్తె పెళ్లి చేసుకోవాలంటే ఎన్నెన్నో చూస్తారు, అందం చూస్తారు, అవును కదా, కళ్ళు చూస్తారు, నడక చూస్తారు, వంట చూస్తారు. అందుకే కదా పెళ్లి సంబంధాలకు వచ్చినప్పుడు టీ కాపీ వచ్చి చూసేది, అడిగే ప్రశ్న, పాప చేసిందేనా, అంటే దాని అర్థం ఈ పాపకు వంట వచ్చా లేదా అని తెలుసుకోవడానికి. టీ పట్టుకొట్టి వచ్చి టీ పట్టుకొని ఒట్టి తెప్పించేది దేనికి, పిల్ల చేత, ఇది కుంటిదా సొట్టదా అని తెలుసుకోవడానికే. అందుకే ఈ వచ్చిన వాళ్ళందరూ పెద్ద ఆఫీసర్లకు వచ్చి తల నుంచి అడిపారం వరకు ఈ కుమార్తెని చూస్తున్నారు. అదే రీతిగా ఈ అబ్బాయిని కూడా చూడాలి కదా, అయ్యలేదు మనకి. అలాంటి సిద్ధాంతం మనకి లేదు, ఈ అబ్బాయికి వంట వచ్చా, ఈ అబ్బాయికి బట్టలు ఉతకడం వచ్చా, ఈ అబ్బాయి సరిగ్గా ఏం చూస్తారా మీరు, అమ్మాయిని మాత్రం ఏ వస్తువు లాగా, బజార్లో దొరికిన ఫోటో ఫ్రేమ్ లాగా ఫుల్గా చెక్కింగ్, అమ్మాయిని మాత్రం ఫుల్ చెక్కింగ్, అబ్బాయికి ఏ చెక్కింగ్ ఉండదు. ప్రేజ్లో ఎవరు చెప్పలే, అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. ఈ అన్ని లోక సిద్ధాంతములు ఉన్న మానవులు చూస్తే పరలోకంలో ఉన్న దేవుడు, మన పెళ్లి కుమారుడైన యేసు ప్రభువారు సంఘముగా మనల్ని చేర్చినది దేనికి, ఇదే క్రమ విధానము 66 పుస్తకాల్లో లెక్కించుకొని రాయబడి ఉన్నది.
ఇది రాసినది పరిశుద్ధాత్మ ద్వారా రాయబడినది. ఇది మన జీవితంలో నెరవేర్చుకొని చెప్తాం. సబ్ కుమార్ ఒక పెళ్లి కుమార్తెగా ఇదిగో ఈ భూమిలో నేను సిద్ధముగా ఉన్నాను. నా ఒంటరితనమైన స్థితిగతిని దేవ ఈ లోక పరిమితిలో నుంచి దూరపరచడానికి మేఘారూపుడై మేఘములో రథముగా దిగి వచ్చుచున్న యేసయ్య ఉన్నాడు. ఆయన నీ పెళ్లి కుమారుడు, ఆయన నీ వరుడు, ఆయన అతివేళ సుందరుడు, ఆయన నీకు శ్రేష్టత కలిగించిన వాడు, ఆయన నీ కొరకు ఇల్లు కట్టినవాడు, ఆయన నీకు అన్ని యోగ్యతను ఇచ్చినవాడు. ఆయనని ఎదుర్కోని ఉన్న వారందరూ కూడా శుభ్రత కలిగి పరిశుద్ధత కలిగి ముడతయో కలంకము ఏమీ లేకుండా ఇచ్చిన మాట నెరవేర్చానన్నది చెప్పగలిగేటట్టుగా ఉన్న పరిశుద్ధులుగా నిలబడదాం. దేవుని యొక్క రాకడలో ఎత్తబడదాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనల్ని దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియబోసినాం. దేవ ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల్లో నుంచి మాతో మాట్లాడడానికి సహాయపరిచినందుకు వందనాలు. దేవ ఇంతసేపు మేము వాక్య భాగములో నుంచి నేర్చుకోగలిగాము దేవ. ఆదాము ఒక ఒంటరితనాన్ని దూరపరచుటకు దేవ తనకు ఒక సాటిగా ఉన్న ఒక సహాయాన్ని తోడుని దేవ మీరు ఏర్పాటు చేసి సిద్ధపరిచినందుకు వందనాలు. దాని మూలంగా ఏదేని తోటలో ఉన్న ఒంటరితనము దూరమైంది, ఏదేని తోటలో తనకు ఒక సహాయం లభించింది, ఏదేని తోటములో తన ఒక కుటుంబాన్ని ఏర్పాటు చేయగలిగాడు. అలాగా నిష్కలంకమైనది పాపము లేని దేవ పరిశుద్ధత కలిగిన ఒక జీవితాన్ని ఒక కుటుంబాన్ని ఏదేని తోటలో అనుభవించేట వారి జీవితాన్ని మార్చినందుకు వందనాలు. అదే స్థితిగతి దేవ మా అందరి కుటుంబాల్లో కూడా జరిగి తీరాలి, మా అందరి వ్యక్తిపర జీవితంలో నెరవేర్చబడి తీరాలి దేవ. దానికోసం ఈరోజు రాత్రి వేళ నీ చేతికి మేము అప్పగించుచున్నామయ్యా. దేవ మమ్మల్ని శుభ్రపరచండి దేవ. ఇచ్చిన మాట రక్షణ ద్వారా ఇచ్చిన మాటను నెరవేర్చుటకు దానిని పూర్తి పరిచే దేవుని బిడ్డగా నిలబడుటకు సహాయపరచండి. ఇంతసేపు వాక్యం ద్వారా మాతో స్పష్టముగా సూటిగా మాట్లాడినందుకు వందనాలు. వాక్య భాగంలో దేవుడా మాతో మాట్లాడి మా జీవితంలో క్రమ విధానాలు వచ్చినందుకు వందనాలు. దేవునితో నింపినందుకు వందనాలు. యేసు నామంలో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమార యొక్క పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు దేవ ఈ వాక్యాలు వింటున్న దేవ సకల బిడ్డలు దేవ నీ రెండో రక్కడ వరకు తోడయ్యుందును గాక. ఆమేన్. అందరికీ వందనాలు.